మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలం అంబేద్కర్ సంఘం అధ్యక్షులు మొరుగు రవీందర్, ప్రధాన కార్యదర్శి దాయర శ్రీనివాస్ ఆధ్వర్యంలో 45వ జ్ఞానమాల కార్యక్రమం నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను స్మరించుకున్నారు. ఆయన లక్షల మందిలో ఆశలు చిగురించేందుకు శ్రమించారని, రాజ్యాంగాన్ని నిర్మించారన్నారు. అనంతరం పుష్పాంజలి ఘటించి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కీసర ఎంపీటీసీ 1వ మాజీ సర్పంచ్ తటాకం నారాయణ శర్మ, సంఘం సీనియర్ నాయకులు చినిగిరి యాదగిరి, ఎక్స్ ఎంపీపీ రామారం సుజాత, కీసర మండల బీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు రాగుల మంగ, చినింగిరి మల్లేష్, చినింగిని భూపాల్, రొండ్ల కృష్ణ, మాజీ వార్డు మెంబర్ తుడుం శ్రీనివాస్, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు చినింగిరి బాలరాజ్, కీసర అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కూండ్రు మహేష్ కుమార్, చుక్కపురం పోచయ్య, 108 రవి, బంటు అరవింద్, పోగారం గ్రామ శాఖ అధ్యక్షుడు మల్కాజ్గిరి పెంటేష్, రొండ్ల చిన్న, ఎర్రోళ్ల సాయిలు తదితరులు పాల్గొన్నారు. జ్ఞానమాల కార్యక్రమానికి మండల కమిటీ రవీందర్ గారు, శ్రీనివాస్ గారు మరియు పెద్దలు కూడా అందరూ కూడా ఎస్సీ పెద్దలు కూడా నన్ను ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా ఇది అంబేద్కర్ విగ్రహం పెట్టినప్పుడు ముత్యాలు నేను, గణేష్ ఉప సర్పంచ్ మేమందరం పెట్టినప్పుడు తీర్మానం చేస్తే ఆర్ఎండ్బి వాళ్ళు ఆపిల్ తిని ఆపినప్పుడు మేము వచ్చి పెడితే పోలీసు వాళ్ళు వచ్చి జేసీబీని మమ్మల్ని తీసుకొని పెట్టారు, జైల్లో పోలీసులు పెట్టారు. తర్వాత మేము అప్పుడు దేవేందర్ గారు మినిస్టర్ ఉండే, దేవేందర్ గారు పోయినప్పుడు ఆయన ఆర్ఎండ్బి తో పర్మిషన్ ఇప్పించాడు. జ్ఞానేశ్వర్ చైర్మన్ ఉండే, జిల్లా పరిషత్ చైర్మన్, ఆయన వచ్చి ప్రత్యేకంగా ఉండి మాకు విగ్రహంతో సహా అంద ఆయన సహకరించి ప్రతిష్ఠించడం జరిగింది. జ్ఞానమాల కార్యక్రమానికి 45వ వారంలో భాగంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న గౌరవనీయులు మురుగు రవీందర్ స్వామి గారు మరియు ఉపాధ్యక్షులు దాయర శ్రీనివాస్ గారు, జనరల్ సెక్రటరీ గారు మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు వచ్చేసిన మా కీసర నా చిన్నతనం నుంచే చూసిన రాజకీయంలో ఆరితేరిన వ్యక్తి నారాయణ శర్మన్న గారు ఇంతకుముందుకే ఒక మాట అన్నాడు, దళితుల గుండెల్లో నేనుంటా అంటే మేము కూడా నీ వెంటనే ఉంటామన్నా. కానీ ఈ కీసర్లు ఇంకా కూడా కుల వివక్ష కొనసాగుతుంది, నేనే తరచూ వింటా ఉంటాను, మనసు బాధేసుకున్నా నేను అంబేద్కర్ గుర్తు చేసుకుంటా, గతంలో ఎన్ని కష్టాలు పడ్డా మన కోసం సాధించిన వ్యక్తి కోసం మనం ఇవన్నీ కూడా దాటుకుంటూ వెళ్ళాలని కొనసాగిస్తూ, మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా ఎంపీటీసీ నారాయణ శర్మన్న గారికి మా సంఘం తరపున నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాజ్యాంగ ఫలితమే ఈరోజు ఇక్కడ మనము నిత్యం ప్రతి ఆదివారము ఈ జ్ఞానమాల కార్యక్రమం చేపడుతున్నాము. ఈ జ్ఞానమాల కార్యక్రమాన్ని ఆయన మంగళవారం రోజు జన్మదినము, ఆ మంగళవారము అందరికీ పనులుంటాయి కాబట్టి ప్రతి ఆదివారము ఈ యొక్క అర్ధగంట సేపు ఇక్కడ మహానీయుని కోసం ఒక 10-15 నిమిషాలు ఆయన ఆశయాలను సాధిద్దామని ఇక్కడికి ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాం. పంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 45వ జ్ఞానమాల కార్యక్రమానికి కీసర ఎంపీటీసీ తటాకం నారాయణ శర్మ గారిని ఆహ్వానించుకోవడం జరిగింది. వారు మా అంబేద్కర్ సంఘమును ఆహ్వానించి మన్నించి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరియు నారాయణ శర్మ గారి అన్నగారి పాత్ర కీలకం ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహంలో. అన్న కృషి వల్లనే ఈరోజు మనం ఇక్కడ నిలవడం, అంటే ఆయన సహాయ సహకారాలు ఎంతో ఆ రోజు అందించడం వల్లనే ఈరోజు మనం ఇక్కడ నిల్చొని మాట్లాడుతున్నాం.